వీలైతే ప్రేమిద్దాంరా, పోయిదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ఫ్రెండ్స్, డెమో వీడియో చూస్తున్నారు కదా, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో కంపల్సరీ చూడండి. ఒకసారి చూడండి, అంటే మనము ఫుల్ స్క్రీన్లోనే చూడండి, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది వీడియో అనేది. ఓకే, మై హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు మన సబ్స్క్రైబర్ 3-4 డేస్ నుంచి చాలామంది మదర్ సాంగ్ మీద చేయమని అన్నారు, అది కూడా కేజీఎఫ్ మూవీలో మదర్ సాంగ్ బీజిఎం మీద చేయమని అన్నారు కాబట్టి చేశాను. ఎందుకంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది ఈ బీజిఎం అనేది, చాలా బాగా నచ్చింది. ఓకే, డెఫినెట్లీ మై హోప్ మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, కొంచెం వీడియో ఎండర్ కదా చూడండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఒక లైక్ తోటి ఒక సపోర్ట్ మాత్రమే. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్లో చెప్తాను, దాని తర్వాత కినమాస్టర్లో. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను కినమాస్టర్ ప్రీసెట్ ఒకసారి చెక్ చేయండి, మీకు దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు కూడా చెక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా, ఓకేనా, సేమ్ ఉంటుంది. కొన్ని సేక్ ఎఫెక్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఫోటో రివ్యూల్ అయితే సేమ్ ఉంటుంది. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, ఒక ఫాంట్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఆ ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. చాలా బాగుంది ఫాంట్ అనేది, అంటే ఆ సాంగ్కి సెట్ అయ్యే ఫాంట్ మాత్రమే యూజ్ చేసినా కాబట్టి డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీ యొక్క అలర్ట్ మోషన్ యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాతనే మీకు XML ఉన్న బీట్ మార్క్ ఉన్న దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకోండి, అయితే మీకు ఫాంట్ మిస్సింగ్ అనేది రాదు. ఓకే, నా కోసమైనా చేయండి, ఎందుకంటే ఫాంట్ మిస్సింగ్ అనేది మళ్ళీ వస్తే మీరు వేరే టెక్స్ట్ యాడ్ చేసినా కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపించదు. ఓకే, ఈ ఫాంట్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తానంటే డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను, ఇంకోటి సేకే పెట్టించాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ XML కూడా ఉంటుంది మీకు, అంటే ప్రీసెట్తో పాటు XML కూడా ఉంటుంది. ఇవి రెండైతే మీకు ఏది సపోర్ట్ చేస్తుందో అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి, ఇలాగైతే ఉంటుంది మనకు. దీనికి టెక్స్ట్ యానిమేషన్ పెట్టాలి, దాని తర్వాత ఇంకో నేను యానిమేషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో వచ్చి కింద +2 మీడియం దాకా చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకైతే ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, చాలా బాగుంటుంది వీడియో అనేది. ఓకే, ఆ వీడియోని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ 5 సెకండ్ దగ్గర నుంచి మీరైతే ఫోటో ఏదైతే మనకు ఈ వీడియో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోండి. ఓకే, ఆ వీడియోని కిందికి తీసుకొద్దాం మనము. ఓకే, సారీ, నేను లిరికల్ తీసుకొచ్చిన వీడియోని కిందికి తీసుకురండి. ఓకే, తీసుకొస్తే ఇక్కడ చూడండి మనకు చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే డిస్క్రిప్షన్లో ఒక PNG లింక్ అయితే ఇస్తాను. స్టార్టింగ్లో వచ్చి కింద +2 డిస్క్రిప్షన్లో ఏదైతే PNG ఇచ్చానో దాని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీ ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, జూమ్ చేసుకోండి, ఇలాగైతే పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే పెట్టుకోండి, అంటే మీ యొక్క ఏదైతే టెక్స్ట్ ఉందో దానికైతే కవర్ చేస్తుంది, చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఏదైతే ఈ PNG ఉందో ఆ PNGని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మనకు ఎక్స్పోజర్ కామా ఉంటుంది, ఇక్కడ మనకు చూడండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ కామాని సెలెక్ట్ చేసుకోండి స్టార్టింగ్ తోటి. ఇప్పుడు మనకు గామా ఉంది కదా, ఆ గామాని మైనస్ చేసుకోండి, ఒక 800 అయితే మైనస్ చేసుకోండి. ఓకేనా, చేసుకుంటే ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది యాడ్ అయితే అయిపోయింది. ఈ టెక్స్ట్ని కొంచెం కిందికి తీసుకోండి, ఆ PNGని కొంచెం కిందికి తీసుకొచ్చి ఇక్కడ మనము మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, మళ్ళీ ఫోటో ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి, కిందికి కొంచెం కిందికి చేసుకోండి. అయితే మనకు వీడియో ఎలాగైతే మూవ్ అవుతుందో ఆ ఫోటో కూడా అలా మూవ్ అవుతుంది. టెక్స్ట్ యానిమేషన్ అనేది లోపల చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మీకు. ఓకే, చూస్తున్నారు కదా, ఇలాగైతే కనిపిస్తుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికైతే టెక్స్ట్ యానిమేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వద్దాం, సేకేపెట్ ఓపెన్ చేసుకుంటే టెక్స్ట్ యానిమేషన్ ఇక్కడ ఉంటుంది మీకు, ఎండింగ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి టెక్స్ట్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ అనేది 4 ఉంటుంది కాబట్టి ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, చాలా బాగా వచ్చింది టెక్స్ట్ యానిమేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు 5 సెకండ్ నుంచి మన యొక్క ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే మీ మదర్ ఫోటో ఉన్నా పర్వాలేదు. నేను యూజ్ చేసిన ఫొటోస్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. 6 ఫొటోస్ యూజ్ చేసిన కాబట్టి ఆ 6 ఫొటోస్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టెప్ బై ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటా చూడండి. ఓకేనా, ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ మనకు రెడ్ లైన్ అయితే ఉంటుంది, ఇందులో ఒక 5 ఫొటోస్ మాత్రమే యూస్ అవుతుంది కాబట్టి ఆ 5 ఫొటోస్ అయితే ఇక్కడైతే ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడొచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాను. కొంచెం వెతికి నేను ఈ ఫొటోస్ ఏవైతే యూజ్ చేసినానో 6 ఫొటోస్ ఉన్నాయి. సారీ నేను ఫస్ట్లో 5 ఫొటోస్ చెప్పాను, మీకు 6 ఫొటోస్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, రోలింగ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 5 సెకండ్ ధర వచ్చండి, కరెక్ట్గా 5 సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియంలో క్లిక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, 16 సెకండ్ వీడియో ఉంటుంది. ఓకే, ఆ 16 సెకండ్ వీడియో యాడ్ చేసే ముందు మనమైతే దీనికి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే షేక్ ఎఫెక్ట్తోనే ఇంకా ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది కాబట్టి ఒకసారి బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే 2 షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. సారీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. చేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి, మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటో. ఓకే, 3 ఫొటోస్కి యాడ్ చేయండి, అది కూడా 3 ఫొటోస్ అనేది గ్యాప్లో అయితే యాడ్ చేయండి. ఓకే, 3 ఫొటోస్కి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సెకండ్ ఫోటో ఓపెన్ చేసుకుంటే సెకండ్ ఫోటో ఎఫెక్ట్ ఉండదు, దాన్ని కూడా కాపీ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనకు దాని తర్వాత ఫోటో ఏదైతే ఉందో ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటో తర్వాత మళ్ళీ 3 ఫొటోస్ ఉంటుంది. అవి కూడా ఒక ఫోటో కాగానే ఇంకో ఫోటో, ఇంకో ఫోటో కాగానే ఇంకో ఫోటో, ఆ 3 ఫొటోస్. ఓకే, అంటే 3 ఫొటోస్ ఒక ఎఫెక్ట్ యాడ్ చేయండి, ఇంకో 3 ఫొటోస్ ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేయండి. మీకు అర్థమైంది కదా? ఓకే, ఇలాగైతే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీరు షేక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకే, చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడైతే మరైతే 5 సెకండ్ ధర వచ్చేయండి, బీట్ మార్క్ ఉంది కదా అక్కడ వచ్చి కింద ప్లస్ సెకండ్ సారీ మీడియం నాకు క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇంతకుముందు చెప్పాను కదా 16 సెకండ్ వీడియో ఇచ్చానని, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే ఉంటుంది వీడియో అనేది, చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, సారీ బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్ అన్లోకి వెళ్ళి మల్టిప్లై చేసుకోండి, స్క్రీన్ కాదు మల్టిప్లై. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ వచ్చి మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ లుకింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయకండి, ఫోటో మాత్రం కరెక్ట్గా రీప్లేస్ అయితే అవుతుంది, అంటే ఫోటో కరెక్ట్గా ఆ ప్లేస్లో అయితే సెట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం టోటల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనమైతే టోటల్ అయితే యాడ్ అయితే అయిపోయింది కాబట్టి స్టార్టింగ్లో వద్దాం. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఒక పార్టికల్ ఎఫెక్ట్ ఇస్తాను, కింద ప్లస్ సెకండ్ మీడియం నాకు క్లిక్ చేసుకోండి, 24 సెకండ్ ఉంటుంది. దాని జూమ్ చేసుకోండి, స్క్రీన్కు మొత్తం వచ్చేలాగా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత అదే వీడియోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మనకు కంటెస్టెంట్ ఉంది కదా దానితో సెలెక్ట్ చేసుకోండి, స్టాండింగ్ స్టార్టింగ్ తోటి. ఇప్పుడు మనము కంటెస్టెంట్ అనేది మీరైతే ఒక 50% అయితే పెంచుకోండి. పెంచుకుంటే ఈ పార్టికల్ ఏదైతే వైట్ పార్టికల్ ఉంటుంది దానికి మిక్సింగ్ అవుతుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఇస్తుంది. ఓకే, ఇలా టోటల్ యాడ్ అయిన తర్వాత పైన షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.